ఇదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేదలకు వైద్యము ఉచితంగా అందించాలి. ఏ పేదవాడు కూడా వైద్య సహాయము అందక మరణించిండన్న వార్త తెలంగాణ రాష్ట్రంలో వినకూడదు అని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈరోజు చాలామంది తెల్ల రేషన్ కార్డు తీసుకుంటున్నారు. ఎందుకని ఆయన అడిగితే, మాకు ఆరోగ్యశ్రీ కార్డుకు ఉపయోగపడుతుంది, లేకపోతే వైద్య సహాయం కోసం ఈ కార్డు ఉపయోగపడుతుందని. అందుకే మా పెద్దలు మిత్రుడు దామోదర్ రాజనరసింహ గారితో నేను మాట్లాడి ఈ రెండింటిని సెపరేట్ చేయదలుచుకున్నా. ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి పౌరుడికి ఒక హెల్త్ కార్డ్ ఇచ్చి, ఆ ప్రతి పౌరుడికి ఒక హెల్త్ ప్రొఫైల్ బిల్ చేసి, ప్రాథమికంగా ప్రతి వ్యక్తికి ఉన్న బ్లడ్ గ్రూప్ కావచ్చు, అతనికి ఉన్న చిన్న చిన్న సమస్యలు కావచ్చు, పెద్ద సమస్యలు కావచ్చు, ముందే వాళ్ళ హెల్త్ ప్రొఫైల్ హెల్త్ చెకప్ చేయించి వాళ్ళకు ఒక యూనిక్ కోడ్ ఇచ్చి ఒక డిజిటల్ కార్డు ఇస్తే, అతను ఏదైనా హాస్పిటల్కి వెళ్ళి ఆ డిజిటల్ కార్డు హాస్పిటల్లో ఇస్తే, కంప్యూటర్లో ఒకసారి ట్యాప్ చేస్తే అతనికి అంతకుముందు ఏం టెస్టులు చేసిండ్రు, ఏ వైద్యం అందించిండ్రు, అతనికి ఏం సమస్యలు ఉన్నాయి, అతను ఏం మెడిసిన్స్ వాడిండు అంతకుముందు, ఇప్పుడు ఏం చేయాలి అన్నదానికి కూడా డాక్టర్లకు వెసులుబాటుగా ఉండడానికి, ఈచ్ ఇండివిజువల్ పర్సన్కి ఒక హెల్త్ ప్రొఫైల్ కార్డ్ని క్రియేట్ చేయాలని మా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. తొందరలోనే ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి పౌరుడికి ప్రభుత్వం వైపు నుంచి ఉచితంగా వైద్యం అందించడమే కాదు, ఈచ్ ఇండివిజువల్ పర్సన్కి ఒక హెల్త్ కార్డ్ ఇచ్చి, ఆ హెల్త్ ప్రొఫైల్లో వాళ్ళకు ఉండే అన్నీ అసలు హెల్త్ చెకప్ చేసి, వాళ్ళ బ్లడ్ గ్రూప్ నుంచి వాళ్ళ పూర్తి వివరాలు, వాళ్ళకు గతంలో అందించిన వైద్య ఏమి అనేది కూడా అందులో పెట్టే విధంగా దాన్ని అడ్వాన్స్ టెక్నాలజీతో ఇంటిగ్రేట్ చేయాలని మేము ఆలోచన చేస్తున్నాము.